వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో నాలుగు రకాలుగా రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎక్కువగా మనం బిర్యానీలోకి, వెజ్ పులావ్లోకి రైతాని ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైతాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైతాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక అర లీటర్ వరకు పెరుగును తీసుకుంటున్నాను. ఈ పెరుగులో గడ్డలేమీ లేకుండా 2 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్డ్ వెజిటేబుల్ రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మనం విస్క్ చేసుకున్న పెరుగుని ఒక కప్పు దాకా తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కుకుంబర్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా కారాన్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా రెగ్యులర్ సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ రైతాని ఒక బౌల్లోకి వేసుకుందాము. దీనిపైన కొంచెం కారాన్ని, కొంచెం జీలకర్ర పొడిని స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు రైతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుకుంబర్ రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి విస్క్ చేసుకున్న పెరుగుని ఒక కప్పు దాకా తీసుకొని అందులోకి గ్రేట్ చేసుకున్న కుకుంబర్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ రైతాని చేసుకోవడం చాలా సింపుల్. ఇలా మిక్స్ చేసుకున్న రైతాని ఒక బౌల్లోకి వేసుకుందాము. దీనిపైన కొంచెం గ్రేట్ చేసుకున్న కుకుంబర్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ రైతా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బీట్రూట్ రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి మనం విస్క్ చేసుకున్న పెరుగుని ఒక కప్పు దాకా తీసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్స్పూన్ల దాకా గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ని వేసుకుందాము. అలాగే 1/4 టీ స్పూన్ దాకా రెగ్యులర్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడిని వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రైతాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిపైన కొంచెం గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని, కొంచెం కారాన్ని, కొంచెం జీలకర్ర పొడిని వేసుకొని దీనిలోకి మనం పోపుని యాడ్ చేసుకోవాలి. పోపులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, ఈ రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బూందీ రైతాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 1/4 కప్పు దాకా బూందీని తీసుకోవాలి. చూడండి, క్రిస్పీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ బూందీని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి సాఫ్ట్గా అయ్యింది. ఈ బూందీని మనం విస్క్ చేసుకున్న పెరుగులో వేసుకుందాము. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకుందాము, 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని, 1/4 టీ స్పూన్ రెగ్యులర్ సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోనే వేయించిన జీలకర్ర పొడిని 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న రైతాని ఒక బౌల్లోకి వేసుకుందాము. దీనిపైన కొంచెం బూందీని వేసుకుందాము, కొంచెం కారాన్ని, కొంచెం జీలకర్ర పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపుని యాడ్ చేస్తున్నాను. పోపుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బూందీ రైతా అయితే రెడీ అయిపోయింది. ఈ రైతాలని మనం బిర్యానీలోకి లేదా ఏ పులావ్లోకి తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.